నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నా పేరు శివకుమార్. ఇంకా వార్త వివరాలకు వెళ్తే, ములుగు జిల్లా వాజేడు మండలం చిక్కులపల్లి బోగత జలపాతంలో నీటి మునిగి యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయవాడకు ఉయ్యూరు గ్రామానికి చెందిన అనిల్ కృష్ణ అనే యువకుడు హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న వారందరూ కలిసి ఫ్రెండ్స్తో ములుగు జిల్లా వాజేడు మండల చిక్కులపల్లి బోగత జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. జలపాత ప్రాంగణంలో జలకలాడుతుండగా ప్రమాదశాత్తు కాలుజారి జలపాతం నీటిలో పడిపోవడంతో నీడ మునిగిన యువకుడు విపరీతంగా నీళ్లు తాగడంతో ప్రాణాపరిస్థితికి చేరుకున్నాడు. అది గమనించిన తోటి స్నేహితులు ఉటావిటిన వాజేడు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మార్గ మధ్యంలో మృతి చెందినట్టు తెలిపారు. తోటి స్నేహితుడు తమతో కలిసి బోగత జలపాతం సందర్శనకు వచ్చిన మృతి చెందడంతో మిత్రులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జోగత జలపాతం లోయలో నీట మునిగిన యువకుడు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వాజేడు పోలీసులు ఎస్ఐ హరీష్ అక్కడికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాగా ఎన్ని గంటలకు వచ్చారా? 4కా. వరంగల్లో కేతుగ్రహ సూర్యగ్రహం సంభవిస్తున్న నేపథ్యంలో వరంగల్ భద్రకాళి ఆలయంతో పాటు పలు ప్రముఖ ఆలయాలు ఉపాలయాలను ద్వారబంధనం చేశారు అర్చకులు. సంపోక్ష అనంతరం రేపు భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నట్టు అర్చకులు తెలిపారు. అక్టోబర్ నెల ఆశ్వయుజ కృష్ణ అమావాస్య రోజున 4:55కు సూర్యగ్రహణం సంభవించి 6:29 వరకు ఈ గ్రహణం ఉంటుంది. కాబట్టి 6:29 అనంతరం మళ్ళీ సూర్యాస్తమంలో ఇవన్నీ చేయం. కాబట్టి మళ్ళీ రేపు పొద్దునే మళ్ళీ యదా వై సూర్య ఉదేతి అధ నక్షత్రన్నైతి యావతి తత్ర సూర్యోగచ్చేతు యత్ర జఘన్యం పశ్యేతు అని కర్మసాక్షి సూర్యుడు ఉండగానే ఈ క్రతువులను యజ్ఞయాగాది సమస్తమైన క్రతువులు చేయాలి. కాబట్టి మరునాడు ఈ సూర్యోదయానంతరమే ఈ జీవన్యాసం అంతా జరిగి దేవతా దర్శనం జరుగుతుంది. అందరికీ ములుగు జిల్లా వాజేడు మండలంలోని సెర్పు మండల స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలను ఆసరాగా చేసుకుని అందరికీ అడిగి దోచుకుంటున్నారు. మండల కేంద్రంలోని చంద్రుపట్ల పంచాయతీలోని 36 మంది సభ్యులకు శ్రీనిధులు లోను మంజూరు చేస్తామని అమాయకులను ఆసరాగా చేసుకుని సెర్పు అధికారులు, కింది స్థాయి అధికారులు కలిసి డిపాజిట్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుండి 5,000 రూపాయలను దండుకుని శ్రీనిధులు లోన్లు ఇస్తామంటూ సంవత్సరం గడుస్తున్నా శ్రీనిధులు లోను మంజూరు కాకపోవడంతో మా నుండి డిపాజిట్ల పేరు వసూలు చేసిన 5,000 తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన లబ్ధిదారులు చివరకు మీడియాను ఆశ్రయించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఒక్క గ్రామంలో కాకుండా అన్ని గ్రామాలలో ఇదే కొనసాగుతుందని, శ్రీనిధి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని వారి దగ్గర నుండి తక్షణమే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని బాధ్యతలు కోరుతున్నారు. మా బిడ్డ పెళ్లి కోసం ఒక నెల తిరిగిన నేనే ఈ శ్రీనిధి మేడాలుగా ఈ సభ్యులు కాక నేను తిరిగి వాళ్ళని బతిలాడి అక్కడికి బతిలాడినా కూడా మాకు స్పందించకపోతే మేము చాలా ఇబ్బంది పడకుండా పెళ్లి చేసుకోలేదు. అందులో 20,000 రూపాయలు కూడా నేను అప్పు కట్టినాకు ఇస్తాలని ఆశమే కడితే కూడా నాకు ఆ ఈ డబ్బులు రాలేదు, నాకు లోను ఇప్పించలేదు, పైనుంచి కట్టిన డీడీ తీసిన 5,000 రూపాయలు కూడా నాకు రాలే. మా పరిస్థితి అట్లా జరిగింది. ఇప్పుడు అధికారులకు మాకు కొంచెం స్పందించాలని మేము కోరుతాను. ఏపీఎం సార్ బాగా మమ్మల్ని ఇబ్బంది చేసింది. 20,000 వచ్చి అమ్మ మీ శ్రీనిధి లోన్ బాధపడకండి, నేను మేలే జూన్ వరకు చేస్తాను మీకు లోన్లు, జూన్ వన్ తర్వాత చేస్తాను అన్న తర్వాత 6 నుండి మేము పోతే అన్నాడు. లేదమ్మా మాకు ఏం సంబంధం లేదు, వాళ్ళని అడుగుండి అన్నాడు, 5,000 అడుగుండి అన్నాడు. అడికెళ్ళి తిరిగి వచ్చిన 5,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు ఇస్తామమ్మా ఇస్తామన్నాడు. లాస్ట్ కూడా 5,000 డిపాజిట్ కట్టాడు అమ్మ మీకు రావు డబ్బులు అని కూడా అని చెప్పింది. ఎంతమంది కట్టారు మొత్తం? 5,000 ఒక్కొక్క సభ్యురాలు, ఒక్కొక్క సభ్యురాలు ఒక గ్రూప్ లా వచ్చేసి 36 మంది మనిషికి 5,000 కట్టిండు.
ఆడికి పోతే అసలు మమ్మల్ని లెక్క చేసినట్టే మాట్లాడతలేరు. మా అప్పు క్లోజ్ అయింది, లోన్ ఇస్తానన్నది వ్యవసాయానికి, వ్యవసాయానికి పెట్టుకుంటామని బంగారం బ్యాంకులో కుదా పెట్టి ఆయనకు అప్పు కట్టిన మాకుల లెక్క చెత్తలేదు. పైగా అధికారులు మమ్మల్ని పట్టించుకొని లోన్ ఇప్పిస్తారా ఏం చేస్తారో తెలియదు. 5,000 రూపాయలు అడుగుతా అధికారులు, మేము అప్పిస్తానని 50,000 తీసుకొని మళ్ళీ 1,00,000 రూపాయలు వస్తే ఒక ఎకరం పెట్టుబడి అయితాయని ఆశపడి బంగారం బ్యాంకులో పెట్టుకొని కూడా మేము కడితే మాకు ఏం గింత సాయం చేయలేదు. అట్లాంటప్పుడు మండలాన మనుషులు ఎందుకు పయ్యోలు ఎందుకు పట్టించుకుంటలేదు. కట్టినాయి తర్వాత మేము లోన్ ఇస్తానంటే 10,000 రూపాయలు కట్టినాము. మాకు ఆ లోన్ ఇవ్వకుండా మంచిదే కానీ మాకు మంచిది, మా పైసలు మాకు వచ్చిన సార్ అట్లానే అధికారులను కోరుతాను. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీశ్రీ ప్రసన్న కాళికాదేవి ఆలయంలో దీపావళి సందర్భంగా కాళికాదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. శ్రీ కేదారేశ్వర స్వామికి అభిషేకం అర్ధనారీశ్వరి ఆలయాలతో అలంకరణతో కేదారేశ్వర స్వామి వ్రతమును శ్రీ కాళికాదేవి ఆలయంలో గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు ఓగోటి అరుణ్ కిరణ్ శర్మ తెలిపారు. ఈ వ్రతానికి భక్తి శ్రద్ధలతో మహిళలు పాల్గొన్నారు. ఆశ్వీజ మాసం బహుళ అమావాస్య ఈరోజు దీపావళి సందర్భంగా శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఈ కాళికాదేవి దేవస్థానంలో 29 సంవత్సరాలుగా చేస్తున్నాము కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా అమ్మవార్లకి అభిషేకాలు, స్వామివారికి అలంకారము, అర్ధనారీశ్వర స్వామివారి అలంకారంతో కేదారనామం జరగబోతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూరు మోడల్ స్కూల్లో 9వ తరగతి చదివే కె సిద్ధార్థ తమ గ్రామ పరిధిలోని 4-5 పరిశ్రమలు గ్రామ పరిధిలోని క్రషర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా రసాయన పరిశ్రమల నుండి వెలువడే వాయు కాలుష్యం తమ ఆరోగ్యానికి హాని చేస్తుందని, తరచుగా తలనొప్పి విరోచనాలు చేసుకుంటూ జబ్బులు పాలవుతున్నామని, ఇందుకుగాను చదువుపై దృష్టి సాధించలేకపోతున్నామని, పాఠశాలలో చదివే 7 మంది విద్యార్థుల తరఫున తాను స్థానిక కలెక్టరేట్, గవర్నర్, జడ్జికి లేఖ రాశానని తెలిపారు. ఇదే విషయమై స్థానిక ప్రజలు కూడా ఎన్నోసార్లు అధికారులకు వినియోగించుకున్న, సంబంధిత అధికారులు తుతు మంత్రంగా ఎంక్వైరీ జరిపి చేతులు దురుక్కుంటున్నారని తెలిపారు. విద్యార్థుల లేఖకు స్పందించిన హైకోర్టు విద్యా హోమ్ రెవెన్యూ శాఖలకు మరియు సంబంధిత పొల్యూషన్ బోర్డు శాఖకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గమ్మవాగు వద్ద కొన్ని రోజుల క్రితమే యాక్సిడెంట్ వలన చాలామంది మరణించడం జరిగింది. వారికి దీపావళి పండుగ సందర్భంగా వారి ఆత్మశాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గంగమ్మవాగుపై దీపం వెలిగించి టపాకులు కాల్చి ఆత్మకి సంత కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ పండగ లేక ఎంతో బాధ ఉంటారు కాబట్టి మరణించిన ఆత్మశాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల జడ్పీటీసీ నాగిరెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చింతకినిద్ది కిషన్, పోతుల భాస్కర్ రెడ్డి, కనుదల నవీన్, రామిరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నరసింహులు, అంబాబు అంబాయి ప్రసాద్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరచాలా. ఈ రోజు మునుగోడు వెళ్ళినట్టు చూస్తుంటే మునుగోడు రైతు రుణం ఆపైంది, పవన్ వాటి పైసలు కూడా రావడం జరిగింది. అదే మన ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉంటే మనకు కూడా అంత ఈ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్ అయ్యి నిజాం డెవలప్ అయ్యని చెప్తున్నాం. అన్నా నువ్వు డెవలప్మెంట్ కోసం పోయిన వాస్తవం నిజాం నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు డెవలప్మెంట్ అట్లా కాదన్నా. నువ్వు రాజీనామా అయ్యు, కేసీఆర్ దిగేస్తాడు, ఖచ్చితంగా మన నిజాం కూడా డెవలప్ అవుతుంది. దండం పెట్టి చెప్తున్నాం, దీపావళి పండుగ సందర్భంగా చెప్తున్నాం. నువ్వు మంచోనివే, నువ్వు నీ లక్ష్యం కరెక్టే ఉంది, కానీ లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ అయితే రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ రాదు కాబట్టి ఇదే తొందర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్తూ జై కాంగ్రెస్. ఈరోజు దీపావళి పండుగ శుభదినం. రామారెడ్డి మండల ప్రజలకు, గ్రామ ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు గంగమ్మ వాగు మీద దీపావళి సంబరాలు చేయడం జరుగుతుంది. ఎందుకనగా గతంలో వాగ్లవాడి చనిపోయిన కుటుంబాల వాళ్ళ బాధలు ఉంటారు, వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ దీపావళి పండుగ చేయడం జరుగుతుంది. గంగమ్మ పాగు వాగు మీద మరమ్మతులు ఇంతవరకు చేయలేదు. రామకేవాసారి 2 రేకులు తెచ్చిపెట్టిండు ఎస్సీ గారు.
ఒకటే చెప్తున్నాం, గంగమ్మ బాబు పనులు చేయని ఎడల అమరనీయ కూర్చుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్ లో అమరనీయ కూర్చుంటామని చెప్పి పండుగ రోజు ఒక శుభదినం రోజు మేము చెప్పడం జరుగుతుంది. దీనికి రాజకీయంగా అత్యుతంగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పిరెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, బడా జోడో. దీపావళి సందర్భంగా మనం గంగమ్మ వాగుపై రావడం జరిగింది. ఎందుకోసం అంటే గంగమ్మ వాగులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి ఈరోజు నివాళులర్పిస్తున్నాం. మరియు ప్రభుత్వ అధికారులు కాని అధికార పార్టీ నాయకులు కాని తూతు మంత్రంగా మేము ధర్న చేసి వచ్చి అదే రోజు వచ్చి గుట్టపు చూపు వచ్చి మేము ఈరోజు చేస్తున్నాం రేపు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఒక సైడ్ రేలింగ్ పెట్టిర్రు, మిగతా అంతా అట్లనే ఉంది. కావున దానికి రేడేం కూడా లేదు. ఇక్కడ మేము ఏమైనా పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మద్దాపూర్, సోనాపూర్, రేకులగూడ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనులు సంప్రదాయ ప్రకారం నృత్యాలు చేశారు. రాత్రి న్యూ నందిగామ గ్రామం డండోర కార్యక్రమంలో పాల్గొన్నారు. నృత్యాలు చేశారు తలమడుగు జడ్పీటీసీ గోగ గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు సర్పంచ్ సంజీవ్, బరంపూర్ ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి, సుంకిడి ఎంపీటీసీ వెంకన్న యాదవ్, నాయకులు ప్రతాప్, గణేష్, తెలంగరావు తదితరులు పాల్గొన్నారు. పంపిండ్రా ఏనా లేవు గంజ ఉన్నాయని చెప్పినానికి సంజీవ్ నందిగామ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసుల యొక్క పెద్ద పండుగ. వాళ్ళు చాలా పెద్దగా పండుగ అభిమానం చేసే పండుగ దీపావళి. ఆ పండుగ సందర్భంగా నన్ను నా తోటి ఎంపీటీసీ సుంకిడి వెంకన్న యాదవ్ కానీ, ప్రతాప్ గారు కానీ, మళ్ళా ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బాబురావు గారు కానీ, ఈ సర్పంచ్ సంజీవ్ గారిని అందరినీ ఈ కార్యక్రమం కావాలనిచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆదివాసులు అంటేనే ప్రేమ అభిమానం, మోసం చేసే జాతి కాదు. ఇప్పటిదాకా నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, అసలు ఆదివాసులు ఎవరికన్నా ప్రేమ చేస్తారు, సాయం చేస్తారు తప్ప ఎవరికి హాని నష్టం చేసే జాతే కాదు. పెద్ద గొప్ప జాతి ఆదివాసి జాతి. ఈ దీపావళి పండుగని, ఈ గుసాడు నృత్యాలని ఒక వందల సంవత్సరాలకి వెళ్ళొచ్చే చరిత్ర. ఇయ్యలేగా ఇయ్యాలి రెండు కాదు, ఒక వందల సంవత్సరం. ఏదైనా పద్ధతులు ఉన్నాయో మన తాతలు ముత్తాతల పద్ధతి అదే పాటిస్తూ నేటి యువత కూడా అదే పద్ధతులు పోతుండే చాలా సంతోషం. జాతి ఉంది, జాతి గొప్పతనం ఉంది, జాతిలో ప్రేమ ఉంది, అనురాగం ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత మంచిగా ఈ పండుగలు జరుగుతున్నాయి. మరి యువకులు కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా, ఆదివాసీ జాతి చదువులలో వెనుకుంది, ఆరోగ్యపరంగా వెనుకుంది. ఈ రెండిట్లో మనం ముందు పోవాలి. పోతేనే చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే మన కుటుంబాల పరిస్థితి చేంజ్ అవుతాయి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం పోటీతత్వం ఉండాలా. ప్రభుత్వం ఎన్నో పాలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి అధ్యక్షతన ఆలూరు నియోజకవర్గ ముఖ్య నాయకుల పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వెర్రులు గుమ్మనూరు జయరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించిన
ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు పట్టభద్ర ఎన్నికలకు గురించి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు కూడా మీ మండల పరిధిలోని గ్రామాలలో అదేవిధంగా పట్టభద్రుల వివరాలు సేకరించి వారికి లో ఎంతోమంది ఓటర్లు నమోదయ్యా, ఇంకా ఎంతమంది ఓటు నమోదు అవ్వాలనే సమాచారం ఎప్పటికప్పుడు నియోజకవర్గం తెలియజేస్తూ ఎన్నికలు కష్టపడి పనిచేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, మండల కన్వీనర్లు, పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నుంచే ఇప్పుడు చాలా మంది మన పెద్ద మన ఇక్కడ వచ్చే నాయకులు కూడా ఉన్నారు. పిల్లలు డిగ్రీ వేసిన చాలా మంది ఉన్నారు. పెద్దతో రమేష్ అదేవిధంగా ములుగుందం హనుమంత్ వచ్చినారా, వీళ్ళు ఆల్రెడీ పనిలో దిగినారు. గ్రాడ్యుయేషన్ అందరూ ప్లాన్ చేసి ఓటర్ నమోదుకి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం చేసినట్టు ఈ రాజసీమ పట్టణి క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి మీ అందరూ ఆ గ్రామంలో సర్పంచ్ మొదలుకొని మండలాల్లో మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామానికి ఇంటిమేషన్ ఇచ్చి ఈ ఓటర్ నమోదు చేసుకుంటే ఈ ఓటు ఆ రోజు వేయచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు మన వాళ్ళు అందరూ అంటున్నారు ఇది సెమీఫైనల్ సెమీఫైనల్. ఖచ్చితంగా ఇది సెమీఫైనలే, 24 ఫైనల్ అది. ఈ సెమీఫైనల్లో రవిని మనం గెలుచుకున్నామంటే సెమీఫైనల్ 175 సీట్లు మనం కొట్టచ్చు. ఇంకొకటి, ఈ ఓటర్లు ఆ రోజు మనం ఇంకా అడిగేదానికి ఇంకా బాగుంది ఓటు నమోదు చేసుకోండి అనే వాళ్ళకి మంచిది. మనం అందరం ముందుకు పోయి అడగచ్చు. ఎందుకంటే ఆ రోజు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి డిగ్రీలు కంప్లీట్ చేయించిన ఘనత రాజశేఖర్ రెడ్డి అన్నది. ఇప్పుడు 2019 ముందు అందరూ చదువుకున్నారు కదా, ఆ చదువుని డిగ్రీలు మన ఇంట్లో నేను పేద కుటుంబాలు కూడా చదువుకునే దానికి మనకి డబ్బు లేకపోతే నిరుద్యోగ ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టించి చదువులు నేర్పించిన ఘనత రాజశేఖర్ రెడ్డి అన్న గారు. అంటే ఆ రోజుల నుంచి చదువుకున్న డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఈ ఓటర్గా నమోదు చేసుకునేదానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అనే పరిపాలన అధికార పార్టీలో ఉన్న వర్గ పోరును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే పోటీపడి టీఆర్ఎస్ పార్టీ భారీ చేరికలంటూ ప్రజలను పక్కుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జడ్పీటీసీ కోనగండ్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయంబాటలు చెబుతూ పబ్బం గడుపుతుందని, తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదన్నారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్లో వర్గ పోరుగుదలు ఎక్కువయ్యాయని, వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు పోటీపడి వివిధ పార్టీ చెందిన నాయకులు చేరికలంటూ రాష్ట్ర నాయకులను ఇటు ఎమ్మెల్యేని పక్కుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొదుమూరి దయాకర్, కేశబైన నరసింహారావు, అంతటి రామకృష్ణ, బొర్రా సురేష్, పద్మం వినోద్, షాహిద్, మనోహర్, చాల పడమడుగుల రాములు తదితరులు పాల్గొన్నారు. చంద్రగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావికంపాడు గ్రామంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు టీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. అక్కడ ఈ మండలంలో దళితులకి దళిత బంధు ఇస్తానని చెప్పి దళితులను మోసం చేసి ఎమ్మడి తిప్పుకునే విధానంలో భాగమేది. గతంలో ఉన్న టీఆర్ఎస్ వలనే వర్గాలుగా అక్కడ పార్టీ విడబడి నాకింత వర్గం వేరే పార్టీ నుంచి చేరిందని, నాకింత వర్గం వేరే పార్టీ నుంచి చేరిందని చెప్పుకొని ఎమ్మెల్యే దగ్గర లబ్ధి పొందడానికి మాత్రం ఆ కార్యక్రమాలు తప్పితే వేరే పార్టీ వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని మీకు తెలియజేసుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పరాన్న జీవుల మీద శ్వాసతో బతికే పార్టీ. తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత డబ్బులు సంచులతోటి టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్లో పదవులు పొంది నిజమైన తెలంగాణ వాదుల్ని, తెలంగాణ అభివృద్ధి కాముకుల్ని మర్చిపోయిన టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఎవరు చేరతారండి? ఏ సమస్యలు పరిష్కరించారండి? నిధులు ఇచ్చి నిధులు నివాయకులు మర్చిపోయిన ప్రభుత్వమేనా, లేకపోతే అల్లాడిపోతున్న గిరిజనుల పోడి వ్యవసాయ సంస్కరించారనా, లేకపోతే నిన్నగాక మొన్న ఆసరా పెన్షన్ ఎప్పుడో ఇస్తానని కార్డులు ఇచ్చి డబ్బులు వేయడం మర్చిపోయినందుగా? ఇవాళ చంద్రగొండ మండలాన్ని ఉదాహరణ తీసుకుంటే ఆనాడు రైతులకు సౌకర్యం కల్పించిన గ్రామీణ లింక్ రోడ్లన్నీ కూడా
మరి చిందరవందరమైనా కూడా రిపేర్ లేకుండా రైతులు అలా అల్లాడిపోతున్నారు. ఈ ఉమ్మడి మండలంలో చండుగొండ అన్నపేట ఉపవనం ప్రధాన ప్రాజెక్టు మే ఏ సెప్టెంబర్ నెలనే అలుగులో నీళ్లు లేకుండా తూములోకి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి, అలుగుపోయిన పరిస్థితి. డబుల్ రూమ్ బెడ్రూమ్ కడితే ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లో పేదలు ఉండడం ధనికులు కమ్ముకున్న మరి బడుగు బలైన మోసపోయి చేసిన అధికారం మళ్ళా వాళ్ళని మోసం చేయడానికి దళిత బంధు అని ఇంకోటని అనేక లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరి దళిత బంధువులని అనేక సార్లు ప్రతిపక్షంగా మేము ఆరోపణ చేస్తే తలంచుకొని తిరుగుతున్నారు తప్పితే నిజాయితీగా పనిచేద్దామని దేశలేని టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళున్న వర్గాల్ని వాళ్ళున్న తగాదల్ని నుంచి ప్రజలు పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యేని పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు మార్గాలు ఎంచుకున్నారని మిమ్మల్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే అయ్యా ఇలాంటి ప్రకటనలు మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అవసరం ఎంత చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రకటనలతో ఇలాంటి మరి మ్యాజిక్లతో మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు. మీరు కూడా ప్రజల దృష్టి పట్ల దృష్టి సారించడం తప్పితే ఇవి 100% మీరు ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేసుకోండి. గతంలో టీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళనే అక్కడ ఉన్న నాయకులు రెండు వర్గాలు ఎరబడి దళిత బంధువుల కోసం డబ్బులు వసూలు చేసి ప్రజల దృష్టి మార్చడానికి ఈ తరలింపులు ఇవన్నీ జరుగుతున్నాయి తప్పితే రాజకీయంపాటలో 350 దళితులు లేరు. 350 దళిత పథకం ఇప్పలేరనేది యథార్థం. అందరి దగ్గర ఆశ పెట్టి డబ్బులు తీసుకున్న మాట కూడా యథార్థం. వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సింగపూర్లో గుస్సాడి వేషాలు వేసి భోగి పండుగ జరుపుకున్నారు. యత్మదేవుని ప్రత్యేక పూజలు చేసి అందరూ కలిసి ఇత్తడి తాంబూలంలో భోజనం చేశారు. యాలపగడ గుస్సాడీలు, సింగపూర్ గుస్సాడీలు, ఆదివాసులు అందరూ గుస్సాడి వేషాలతో నృత్యాలు చేశారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం చెల్లగండు గ్రామంలో కొండేపి ప్రభుత్వ హైస్కూల్లో దీపావళి క్రాకర్స్ హోల్సేల్ షాపులను తనిఖీ చేశారు మహిళా దిశ డిఎస్పీ పొలపురాజు. దీపావళి సామాన్లను గోడను పరిశీలించారు. అనంతరం గూడెం చుట్టుపక్కల ఫైర్ సిలిండరు, వాటర్ ట్యాంకులు కూడా పరిశీలించారు. ప్రమాదం ఏదైనా జరిగితే సిలిండర్తో ఎలా ఆర్పాలి అని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. మెయిన్ గోడౌన్స్ అలాగే 2 డేస్ సెల్లింగ్ పాయింట్ కూడా చెకింగ్ చేయమని మా ఎస్పి గారు ఇన్స్ట్రక్షన్ పెట్టారు. నిన్న విజయవాడలో జరిగిన ఈ ఫైర్ సంఘటన చనిపోవడం జరిగింది. దాని మీద ఎస్ఐ సిఐలు కూడా వారి ఏరియాల నుంచి చెక్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెజర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఆ వాటర్ పాయింట్ పనిచేస్తున్నా లేదా, వాటర్ పాయింట్ ఉన్నా సరే దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారా ప్రజెంట్లో లేదా అది చెక్ చేయడం, రెండోది ఎస్కేపింగ్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా లేదా అంటే ఏదైనా అనుకున్న సంఘటన జరిగినప్పుడు పబ్లిక్ వెళ్ళిపోవడానికి ఫ్రీగా ఉండాలేదని వెరిఫై చేస్తాడు వచ్చాను. ఇంకా ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈ కౌంటర్ల దగ్గర జనం మాత్రం కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా జరిగినప్పుడు
చిన్నపిల్లల్ని ఎక్కువ ఎలా చేస్తారు, అది ఎలా చేయద్దని ఒకటి మాత్రం కొద్దిగా చెప్పండి.